కొరియా వెళ్ళాను. సుమారు 3,200 సంఘాలు కలిసి ప్రార్థన చేసే ఓ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను వాక్య పరిచయం చేయటానికి. సుమారు 5,000 మంది పాస్టర్సు ఆ వాక్య పరిచయం విన్నారు. నేను వెళ్ళి వాక్య పరిచయం చేసిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకులు నన్ను విమానాశ్రయం తీసుకొస్తున్నప్పుడు ఎంతో పెద్ద మందిరము, ఈరోజు ప్రపంచములోనే మన కల్వరి టెంపుల్ అతిపెద్ద మందిరము. మీకు ఆ విషయం తెలుసా? ప్రపంచములోనే అతిపెద్ద మందిరము మన కల్వరి టెంపుల్. ఒకవైపు కల్వరి టెంపుల్ కాపరిగా ఉంటూ, మరొక వైపు తరచుగా ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, ఇంకొక వైపు అనేక భాషల్లో వాక్య పరిచర్య చేస్తూ, మరొక వైపు కల్వరి కాంతి పత్రికను పబ్లిష్ చేస్తూ ఎంతో సేవ చేస్తున్నప్పుడు ఆ సేవకులు నన్ను అడిగారు, అసలు మీకు టైం ఎక్కడ సరిపోతుంది? మీకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది? మీ సంఘస్థులు మిమ్మల్ని కేవలం ఒక ఆదివారం చూస్తారేమో, ఆ తర్వాత ఇంక చూడరేమో. అప్పుడు చెప్పాను, లేదు, మా కల్వరి టెంపుల్లో నేను మీటింగ్స్కి వెళ్ళకపోతే సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి సాయంత్రం 3 గంటల పాటు నేను మా సంఘ సభ్యులతోనే గడుపుతాను. ఎవరైనా వచ్చి కలుసుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మా కల్వరి టెంపుల్, కల్వరి టెంపులే కాదు, ఎవరైనా సరే నన్ను కలుసుకోవాలనుకుంటే సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆడిటోరియం ఉంది, ఆడిటోరియంలోకి వచ్చి కూర్చుంటే చాలు. 4 గంటల తర్వాత నేను వస్తాను, వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. ఏమన్నారు తెలుసా? ఇంత పెద్ద సంఘానికి కాపరిగా ఉంటూ మీరు ఎవరినైనా కలుస్తారా? మిమ్మల్ని ఎవరైనా కలవచ్చా? నేను చెప్పాను, అపాయింట్మెంట్ కూడా అవసరంలా, రికమెండేషన్ అసలు అవసరంలా, ఎవరైనా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. అప్పుడు ఆ సేవకులు చెప్పిందని తెలుసా, మా దేశంలో ఒక స్థాయికి చేరిన తర్వాత ఆ కాపరిని కలవాలంటే ఎవరి వల్ల కాదు. ఇది మా దేశంలో ఉన్న సేవకులు తప్పనిసరిగా వినాల్సిన విషయం. పాపం వారికి ఒక విషయం తెలియదు, ఏమిటి, మన దేశంలో కూడా అలాంటి సంస్కృతి తగలడింది. కాస్త టీవీలో కనిపిస్తే చాలు, కనిపించట్లేదు మనుషులకి. కాస్త 10, 1, 4 మీటింగ్స్ పెట్టి కొంచెం జనం వస్తే చాలు, అసలు భూమి మీద ఆగట్ల మన వాళ్ళు. ఆ మధ్య నేను ఒక సేవకుడితో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తే నాకే అందుబాటులో దొరకలేదు. అయ్యా, నేను సతీష్ కుమార్ని మాట్లాడుతున్నాను, మీ సేవకునితో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పండి. అబ్బే, లేదండి, గత 10 సంవత్సరాలుగా 800,000 మంది వచ్చి నన్ను వ్యక్తిగతంగా కలిశారు. మీలో ఎంతమంది నన్ను, మీరు ఎవరైనా కలిశారు? నన్ను కలిసిన వాళ్ళు చేసి చూపిస్తారా? అదిగో మీరే సాక్ష్యం, దానికి సేవకులు సాక్ష్యం, విశ్వాసులు సాక్ష్యం. మీకు ఏమైనా రికమెండేషన్ తీసుకున్నారా? ఎక్కడైనా అపాయింట్మెంట్లు రికమెండేషన్లు పెట్టారా? అవసరంలా. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాడు. ఏమిటి? నిన్ను దీవిస్తుంది, నిన్ను హెచ్చిస్తుంది ఎవరికి అందనంత ఎక్కడికో వెళ్ళి కూర్చుంటావుని కాదు. కాస్త నాయన భూమి మీదే ఉండు, ఎవరైనా వచ్చి కలుసుకోవాలంటే కాస్త అందుబాటులో ఉండు, ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకోవాలంటే కాస్త అందుబాటులో ఉండు. నాయన ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించినప్పుడు పాపులకు ఆయన అందుబాటులో ఉన్నాడండి, ఆయన పాపులకు స్నేహితునిగా పిలవబడ్డాడండి, ఆయన పేరు చెప్పుకొని సేవ చేసే మాలాంటి సేవకులు అయ్యో అందుబాటులో ఉండటల్లా. ఫోన్లో దొరకరు, ఈమెయిల్లో దొరకరు, అసలు మనుషులే దొరకరు. జాగ్రత్త సేవక, ఇటువంటి సేవ చేయి మాకు. అఫ్కోర్స్ సేవా భారం ఉంది, పరిచర్య భారం ఉంది, ఎన్నో ఎంతో సేవ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది, ప్రయాణాలు మనకున్నాయి. వీటన్నిటి మధ్య మనం మనుషులకు దూరంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టే దేవుడు నాకు ఈ పాఠం నేర్పించాడు, ఎవరైనా కలవాలనుకుంటే, రోజంతా కలవడం సాధ్యం కాదు కాబట్టి సాయంత్రం 2-3 గంటల సేపు కేటాయించాను. కల్వరి టెంపుల్ను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఖచ్చితంగా దీన్ని నేను అమలుపరుస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకని? దేవుడు నన్ను దీవించింది, ఎవరికి అందకుండా ఎక్కడికో వెళ్ళి కూర్చోవడానికి కాదు, అందుబాటులో ఉండడానికి. ఈ విషయాన్ని ఎందుకు మీతో ప్రస్తావిస్తున్నానంటే, దేవుడు మనల్ని దీవించింది మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదండి. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది.